హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహీంద్రా లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సరికొత్త ఎస్యూవీ స్కార్పియో ఎన్ కు సంబంధించి కంపెనీ ఎప్పటికప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ వస్తోంది. తాజాగా ఎస్యూవీకి సంబంధించిన పవర్ ట్రైన్ ఆప్షన్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ వివరాలను కంపెనీ ఇటీవలే వెల్లడి చేసింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సరికొత్త స్కార్పియో ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2WD 4WD ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది అన్న విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ ఆఫ్ రోడ్ మోడ్లతో పాటు 4 హై మరియు 4 లో గేర్ నిష్పత్తులను కూడా కలిగి ఉంది. ఇక అధికారికంగా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మహీంద్రా యొక్క ట్రేడ్ మార్క్ చేసిన 4X ఫ్లోర్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్లో భాగంగా ఉంటుంది మరియు ఇది 4 ప్రీసెట్ మోడ్లతో వస్తుంది. వీటిలో రఫ్, స్నో, మడ్ మరియు వాటర్ మోడ్స్ ఉన్నాయి. అలాగే కొత్త 2022 మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ యొక్క ఆఫ్ రోడ్ పరాక్రమాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని లాక్ చేయగల రియర్ డిఫరెన్షియల్ అమర్చినట్లు తెలుస్తోంది. పవర్ ట్రైన్ ఎంపికల విషయానికి వస్తే రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ వస్తుందని సమాచారం. ఇందులోని 2.2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 172 BHP శక్తిని మరియు 400 NM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన వేరియంట్లో 370 NM టార్క్ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. విషయానికి వస్తే మహీంద్రా స్కార్పియో ఎన్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ రూపంలో ఉంటుంది. కాగా ఇందులో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రం 6-స్పీడ్ యూనిట్గా ఉంటుంది. ఇక పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్లో 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 197 BHP పవర్ను మరియు 380 NM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ను 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అందించబడుతుంది. రాబోయే మహీంద్రా స్కార్పియో ఎన్ 4662 mm పొడవు, 1917 mm వెడల్పు, 1870 mm ఎత్తు మరియు 2750 mm వీల్ బేస్ను కలిగి ఉంటుంది. ఈ పెద్ద ఎస్యూవీలో 8-ఇంచ్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సోనీ స్పీకర్ సెటప్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, ఆఫ్ రోడ్ కోసం రోటరీ డయల్, డ్రైవ్ సెలెక్టర్ మోడ్స్ మరియు ఎలక్ట్రిక్ రూఫ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫీచర్లే కాకుండా రాబోయే మహీంద్రా స్కార్పియో ఎన్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ చేయబడిన కార్టెక్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, బహుళ USB పోర్ట్లు, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. అయితే కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 700 వలె కాకుండా రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్తో అందించబడిందని తెలుస్తోంది. ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.